కృష్ణ గారి పూర్తి పేరు కట్టమనే శివరామకృష్ణమూర్తి సినీ ప్రపంచంలో కృష్ణ ఇండస్ట్రీకి పంచారు. తనకు సక్సెస్ వచ్చినప్పుడు తను బాగా ఉన్నాడు. నెంబర్ ఆఫ్ సినిమాలు చేసి నాలుగు షిఫ్ట్లు ఐదు షిఫ్ట్లు చేసేవారు. ఐదు షిఫ్ట్లు నాలుగు షిఫ్ట్లు చేస్తున్నప్పుడు అందరూ ఏమిటిది మీరు ఇంత గుడిగా కష్టపడ్డం ఎందుకు కొంచెం రిలాక్స్గా చేయొచ్చు కదా అంటే ఒకటే మాట్లాడేవారు. నేను మంచి పొజిషన్లో ఉన్నప్పుడు నెంబర్ ఆఫ్ సినిమాలు చేస్తే హీరోలు కూడా
ప్రభావ సినిమా చేస్తారు. తద్వారా ఇండస్ట్రీ పచ్చగా నిత్య కళ్యాణం పసుపు వర్ణంగా ఉంటుంది. 10 మందికి పనులు దొరుకుతాయి, 10 మంది అన్ని కుటుంబాలు బాగుంటాయి అని తన సక్సెస్ని తన విజయాన్ని ఇండస్ట్రీకి పంచిన మహోన్నత హీరో అయిన, అలాగే జోనల్స్ పెంచారు, క్యాన్వాస్ ఆఫ్ ది ఫిల్మ్ తెలుగు ఇండస్ట్రీని పెంచాడు ఆయన. ఒక కౌబాయ్ అవ్వనండి, ఒక గూఢచారి జేమ్స్ బాండ్ అవ్వనండి, ఒక పొలిటికల్ సెటైర్స్ అవ్వనండి, ఒక విప్లవాత్మక సినిమాలు అవ్వనండి, పురాణాలు ఉంటాయి. అట్లా జోనల్స్ పెంచుతూ ఒకసారి ఆయన అడిగారు, మీరు ఈ కౌబాయ్ తీస్తున్నారు కదా, మన జోనల్ కాదు కదా, అది ఎక్కడో మెచ్చింది మనకి ఎట్లంటే, అలా కాదు తీస్తే చూస్తారు అనే నమ్మకం. ఆ జోనల్ పెంచాలి, మనం ఎంతసేపు సోషల్లో ఇది కావడం, జోనల్ పెంచితే క్యాన్వాస్ పెరుగుద్ది, స్థాయి పెరుగుద్ది తెలుగు ఇండస్ట్రీని అట్లా అని అలాంటి దృక్పథం. తన సక్సెస్ని తన విజయాన్ని ఇండస్ట్రీకి పంచాలి, ఆ సక్సెస్ ఇండస్ట్రీ పంచుకోవాలి, ఇండస్ట్రీ పెరగాలి అనే దృక్పథంతో నిరంతరం ఆయన పనిచేశాడు. 4 సంవత్సరాలు 10 సినిమాలు చొప్పున వరుసగా చేస్తూ ఒకసారి 18 సినిమాలు చేసిన 2 సంవత్సరాలు ఉన్నాయి. అట్లాగూ ఇండస్ట్రీ కోసం తపన పడుతూ టెక్నాలజీ తీసుకొచ్చిన ఆయనే 70mm సినిమాస్కోప్ నుండి ఒరవడి తీసుకొచ్చాడు. అట్లా ఆయన ఆ ఇండస్ట్రీ కోసం పాటుపడ్డ మనిషి. ఇండస్ట్రీ ఆయన నుంచి చాలా నేర్చుకోవాలి. ఇండస్ట్రీ ఆయన నుంచి సక్సెస్ని ఎలా ఇండస్ట్రీకి పంచాలి, ఒక హీరో ఒక సక్సెస్ వస్తే ఇండస్ట్రీకి పంచడం, తన సక్సెస్ తనకు పరిమితం చేసుకోకుండా ఇండస్ట్రీకి పంచడం అనేది, ఆ ఇండస్ట్రీ విస్తృతంగా క్యాన్వాస్ పెంచడం అనేది ఆయనలో ఉన్న గొప్ప గుణం. ఆయన లాంటి మరొక రాడు. చాలామంది ఫ్యాన్స్ బాగుపడేది ఏంటంటే కినే నాగేశ్వర్లే టైప్లో, మనం టైప్లో మనోడు మహేష్ బాబు గారు కలిసి చేసుకుంటే బాగుండేది, చేస్తుంటే బాగుండేది. భగవంతుడు ఆయనకి ఉంది, గౌతమ్ రావాలి వచ్చి చేయాలని బట్టి భగవంత నిర్ణయం అది. ఆయనకి ఆయన చేశారు మహేష్ సూపర్ స్టార్గా, ఆయన కంటిన్యూషన్ గ్యాప్ రాకుండా సూపర్ స్టార్గా మహేష్ వచ్చాడు. సో ఆయన ఆ చరిత్ర 50 ఏళ్ళ సగవాది. సువర్ణ యుగం తెలుగు ఇండస్ట్రీ సువర్ణ యుగం అన్నది ఆ కృష్ణగారి యుగం. ఆ కృష్ణగారు అలా చేయబట్టి, ఆ హీరోగా ఆయన అలా చేపట్టి, ఆయన మిగతా హీరోలకు నెంబర్ ఆఫ్ సినిమాలు చేయడం, 64 మంది డైరెక్టర్లు కొత్త డైరెక్టర్లకు అవకాశం ఇచ్చిన ఒకే ఒక ఏకైక హీరో ఇండియన్ స్క్రీన్ మీద. తన సక్సెస్ వచ్చినప్పుడు ఎవరు డైరెక్టర్ అయినా, ఆ పెద్ద డైరెక్టర్ కావాలి, వీళ్ళు కావాలి, హాలీవుడ్ కావాలని కోరేవాడు కాదు. డైరెక్టర్ మనీ కట్ చెప్పాడు, ఓకే కొత్త డైరెక్టర్ అవకాశాలు. 64 మంది డైరెక్టర్ ఒకటి కాదు, ఇద్దరు కాదు, ది గ్రేటెస్ట్ ఇదైన ఆయన రీప్లేస్మెంట్. ఆయన్ని ఒక పెద్ద లోటు, ఆ లోటు మాకు ఆ కుటుంబానికి తిరుగునైన మహారాజి అంటే మా కృష్ణగారు, కృష్ణగారు అంటే తిరుగునే మహారాజు. నేను ఆయనతో అనేక సినిమాలు, నా ఫస్ట్ సినిమా నుంచి ఆయన చేయటం, నా రైతు భారతం భూమండిలో ఆయనతో చేయటం, ఆయన అన్నయ్య అని పెంచుకునేవాడిని, పెద్ద అన్నయ్యని కోల్పోయాం. ఇండస్ట్రీ ఒక పెద్ద ఒక దృక్పథం ఉన్న ఇండస్ట్రీ మీద మంచి దృక్పథం, ఇండస్ట్రీని పెంచాలి, ఇండస్ట్రీ పెరగాలి. మన తెలుగు ఇండస్ట్రీ మామూలుగా ఏదో సోషల్ మూవీస్ ఇట్లా కానీ ఇట్లా ఇంత విస్తృత కావాలి, ప్రతి ఒక్కళ్ళు బాగుండాలి, అందరూ ఉండాలి, అలా నిర్మాతలకి కాపాడుకోవాలి. నిర్మాత అంటే యజమాని, నిర్మాత డబ్బు పెట్టేవాడు ఉంటేనే కదా మనం, అలా నిర్మాతను కాపాడుకోవాలి అని. అలాగైనా నిర్మాతలు కాపాడుకుంటూ ఇండస్ట్రీని పెంచుకుంటూ తన విజయాన్ని ఇండస్ట్రీ పంచుతూ, ఇండస్ట్రీ క్యాన్వాసులు వేస్తూ అలా ప్రయాణం సాగింది. అలాంటి హీరోస్ అరుదు తెలుగులోనే కాదు, భారతీయ తెలుగు సినిమా స్క్రీన్ మీద ఇలాంటి హీరోని చూడలేము, దొరకడం. అక్కడికే
Thank you.
కొంచెం మాట్లాడండి సార్. సో మొత్తానికైతే ఇప్పుడు మనం తీసుకున్నట్లయితే